ప్రపంచంలో మొట్టమొదటిసారి ఒక స్మార్ట్ ఫోన్ 6000 nits బ్రైట్నెస్ ని క్లైమ్ చేస్తుంది. ఇంత ఈ మాటలు అందరూ వింటారు, ఈ వీడియో చూసింటారు, 6000 nits అని చెప్పేసి ఎల్టీబో ప్యానల్ అని చెప్పేసి ఎంత డొల్లే చెప్తాను వీడియోలో మీకు ఫుల్గా చెప్తాను ఫైనల్ వర్డిక్ట్ ఏంటి అని చెప్తాను. అండ్ ఇంకొకటి, వీళ్ళు ఫేక్ థంబ్నెయిల్స్ ఎక్కువైపోయింది ఈ మధ్యలో. 25,000 ఫోన్ ఎవడికి వచ్చింది రా 25,000 ఫోను? ఎట్లా పెడతారు మీరు 25? ఏం ఎక్స్చేంజ్ పెడితే మీకు 25,000 వచ్చేస్తుంది ఫోను? దాన్ని మెన్షన్ చేయరా మీకు థంబ్నెయిల్స్లో? జనాలు ఎర్రిపప్పులా కనబడిస్తున్నారా మీకేమన్నా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్చేంజ్ వాల్యూ ఎవడన్నా పెడతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్డ్ ఆఫర్స్ పెట్టకూడదు మన థంబ్నెయిల్స్లో. మీరు కార్డ్ ఆఫర్ పెట్టడం ఓకే, అక్కడికైనా పోతపోయి సావన్ అనుకోవచ్చు. ఎక్స్చేంజ్ వాల్యూ కూడా పెడతాడారు ఈ మధ్యలో. ఏం బ్రాండ్ సంకలం నాకన్నా పోయింది దానికన్నా పోయేసి ఏమన్నా బుద్ధుండి మా బుద్ధుని చేస్తాను లేకుండా నాకు అర్థం కాలేదు. చాలామంది ఈ వాసు ఈ రఫీ వీళ్ళంతా ఏం తమాష ఉంది మీకంతా నిజంగానే? ఈ ఫో ఈ రియల్మీ G60 ఫోను 28,000 మన చేతికి వచ్చింది, 28,000 వచ్చింది. అండ్ పోకో F6 27,000. పోకో F6 అయితే మనకి 25,000 వస్తుందని పెట్టిండారు, ఇది 26,000 అని పెట్టిండారు. ఎవరికి వచ్చింది అబ్బా 26,000? ఇప్పుడు నేను ఐఫోన్ ఎక్స్చేంజ్ పెడతా, నా దగ్గర ఉన్న ఐఫోన్ ఎక్స్చేంజ్ పెడితే 20,000 వస్తుంది, అప్పుడు 20,000 అని పెట్టి తమ్ముడు దానికన్నా ఎందుకురా ఈ బతుకు మీకు? సుప్రతిలో మనం లేట్ చేసిన రివ్యూలకి వెళ్ళిపోతాం. సో ఈ ఫోన్ యొక్క అన్బాక్సింగ్ నేను చేయలేదన్నమాట. ఈ ఫోన్ యొక్క ఆ బాక్స్ కంటెంట్స్ చూసుకుంటే మనకి బాక్స్లో మనకు ఫోన్తో పాటు బ్యాక్ పౌచ్ ఇస్తున్నారు, దాని క్వాలిటీ బాగానే ఉంది, బ్లాక్ కలర్ పౌచ్ ఇస్తున్నారు అనమాట. అండ్ 120 వాట్ ఛార్జర్ ఇస్తున్నారు, టైప్ A టైప్ C కేబుల్ ఇస్తున్నారు అనమాట. టైప్ C ఇచ్చింటే బాగుంది, PET సపోర్ట్ చేసి ఇచ్చింటే బాగుంది నా ఒపీనియన్. ఓకే, ఇది బాక్స్ యొక్క కంటెంట్స్ చూసుకుంటే అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ఛార్జర్ సహా. ఓకే, రివ్యూలకి వెళ్ళిపోతే ఫస్ట్ ఈ ఫోన్ యొక్క కీ సెల్లింగ్ పాయింట్ ఏంటంటే రెండు, ఒకటి డిస్ప్లే, ఒకటి ప్రాసెసర్. మనం ప్రాసెసర్ దీన్ని స్టార్ట్ చేద్దాం. ఈ ఫోన్ యొక్క ప్రాసెసర్ చూసుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్ అనమాట. నథింగ్ బట్ మనకి 8 Gen 3లో ఉన్న కోర్సే ఉంటుంది, GPU చేంజ్ చేసింటారు అండ్ మనకి లైట్గా క్లాక్ స్పీడ్ తగ్గించింటారు అంతే. ఇది మనకి పేపర్ స్పెక్స్ పైన కనబడిచ్చేది, బట్ రియల్ టైంలో ఎలా ఉంది ఈ ప్రాసెసర్ అంటే నేను టెస్ట్ చేసినప్పుడు ఆండ్రాయిడ్ స్కోర్ వచ్చేసి 12 లక్షల దాకా వచ్చింది. అండ్ CPU థ్రోట్లింగ్ టెస్ట్ కూడా రన్ చేసాను అనమాట, అరౌండ్ ఒక 90% అబవ్ వచ్చింది అనమాట CPU థ్రోట్లింగ్ టెస్ట్ కూడా. ఓకే, రియల్ టైమ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది BGMI ఆడినప్పుడు, దీంతో 90 FPS సపోర్ట్ లేదనమాట. ఈ ఫోన్లో మనకి 90 FPS సపోర్ట్ అయితే ఖచ్చితంగా లేదు, దీంతో మనకి ఓన్లీ 60 FPS సపోర్ట్ చేస్తుందన్నమాట, స్మూత్ ఎక్స్ట్రీమ్ మాత్రమే. వీడు కానీ అండ్ పోకో వాళ్ళు కానీ ఇద్దరు కూడా మనకి 90 FPS సపోర్ట్ తీసుకురాలేదు, రెండు ఫోన్లు తీసుకురాలేదు. అది ఏం తీసుకోవాలి నాకు అర్థం కాలేదు. మీరు ఆప్టిమైజేషన్ చేయాలనుకుంటే చేసిన తర్వాతనే లాంచ్ చేయండి, ఇంత తొందరగా లాంచ్ చేసిన అవసరం ఏముందనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇక్కడ ప్రాసెసర్ వారంటెడ్ ఫోన్ అని మనం చెప్పినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఆప్టిమైజేషన్ చేసే లాంచ్ చేయాలన్నమాట. ఓకే, ఆ 60 FPS కూడా మనకి ఏమైనా గేమింగ్ గొప్పగా ఉందంటే లేదు. ఏదర్ పోకో F6లో కానీ రియల్మీ G60లో కానీ రెండిట్లో మనకి నోటిసబుల్ కాదు, చాలా ల్యాగ్స్, చాలా ఫ్రేమ్స్ అని నోటీస్ చేస్తారు. 30,000 ఫోన్లో ఉన్న ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ లాగా మీకు అనిపించదు అనమాట ఖచ్చితంగా. దీనికైనా బెటర్గా మనకి పోకో X6 Pro అండ్ 7 Gen 3 OnePlus Nord CE 4లో Moto G50 Pro బెటర్గా ఉంది పర్ఫార్మెన్స్ నాకు. అంటే ఐ మీన్ గేమింగ్లో ల్యాగ్స్ లేకుండా ఫ్రేమ్ డ్రాప్ లేకుండా ఉందన్నమాట. బట్ దీంతో చూసుకుంటే చాలా ల్యాగ్స్ ఉంది నాకు. నేను డ్రాప్ అదే పైన మనం నార్మల్ క్లాసిక్ మ్యాచ్లో ఫ్లైట్లోంచి దిగేటప్పుడు 40 FPS పడిపోతుంది. అక్కడక్కడైతే ఎక్కువ ఎనిమిస్ వచ్చినప్పుడు హార్డ్ జోన్లో మనకి చాలా ఎనిమిస్ ఉండే చోట అయితే మాత్రం, ఈ ప్రిసెంట్ మెకా అని వచ్చింది కదా, ఆ జోన్లో మాత్రం చాలా ఫ్రేమ్ రేట్స్ అయితే నోటీస్ చేస్తారు మీరు. వరస్ట్గా ఉంది గేమింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం రెండు ఫోన్లో, నాట్ ఓన్లీ రియల్మీ, పోకోలో కూడా మనకి ల్యాగ్స్ ఫ్రేమ్ రేట్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు. మీరు ఏదైతే ఆ ప్రాసెసర్ ఆ గేమింగ్ కోసం తీసుకుంటారో అది మీకు 200% ఈ రెండు ఫోన్స్ మిమ్మల్ని సాటిస్ఫై చేయదు. మేబీ వీళ్ళు ఫ్యూచర్ అప్డేట్ తీసుకొని రావచ్చేమో, వచ్చిన తర్వాత చూద్దాం. ఇప్పటికి మాత్రం దీని యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి డే టు డే లైఫ్ టాస్క్లు, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఏదైనా సరే మన యూసేజ్కి అంతా బాగుంది, స్మూత్గా ఉంది, UI కూడా చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది, ఎటువంటి డౌట్ లేదు. కానీ వాళ్ళు తెచ్చిన సెల్లింగ్ పాయింట్ అండ్ వాళ్ళు తెచ్చిన పర్ఫార్మెన్స్ చూసుకుంటే మాత్రం పోస్ట్ ఎక్సెస్ మనం చెప్పుకోవచ్చు రెండు ఫోన్స్ కూడా. ఓకే, నెక్స్ట్ కమ్యూనిటీ డిస్ప్లే డిపార్ట్మెంట్ 6000 mAh అంట, సిక్స్ థౌజండ్ నిట్స్ అంట, ఎరారే ఏమన్నా మీకు డబ్బా కొట్టడానికి ఇంకా పాయింట్ దొరకలేదా? ఇది వాళ్ళే క్లియర్గా మెన్షన్ చేశారు. నార్మల్ బ్రైట్నెస్ 1000 nits, HBM హై బ్రైట్నెస్ మోడ్లో మనకి 1600 nits వస్తుంది. పీక్ బ్రైట్నెస్ ఎప్పుడో HDR మనం ప్లే చేసినప్పుడు మాత్రం ఎప్పుడో అది మన కంటికి కూడా కనబడదు, 6000 nits అని వెళ్తుందని చెప్పారన్నమాట. దీన్ని ఎత్తుకొని వచ్చేసి 6000 అని చెప్పారన్నమాట. అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే వాళ్ళు చెప్తా అనేది LTPO ప్యానల్. ఇది నాకు ఎక్కడ అనిపించలేదు, LTPO ప్యానల్గా నాకు ఎక్కడ అనిపించలేదు. ఎందుకంటే మీకు చూపిస్తాను చూడండి, నార్మల్గా మనకి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ స్ట్రక్ అవ్వకుండా ఉంది, ఏదైనా మనం ఏదైనా ఫోటో చూస్తూ ఉన్నాము, మన లాక్ స్క్రీన్లో ఉన్నాము అంటే మనకి అది 1 inch పడిపోవాలి. బట్ ఇది 1 inch పడినట్టుగా ఎక్కడ నాకైతే ఒక్కసారి కూడా కనిపించలేదు.
ఇన్ని రోజుల్లో నాకు ఒకసారి కూడా నాకు వన్న జలపడినట్టు అనిపించలేదు. ఇది డిస్ప్లే డిపార్ట్మెంట్లో నా ఒక ఇది అభిప్రాయం. అండ్ ఇంకోటి ఈ ఫోన్లో మనకి 1.5K డిస్ప్లే వస్తుంది, ఆ బ్రైట్నెస్ మనకి వాళ్ళు ఇచ్చిన 6000 పక్క పెట్టేస్తే కూడా మనకి డిస్ప్లే ఈ ఫోన్లో నాకు బాగా నచ్చింది. డిస్ప్లే డిపార్ట్మెంట్ అవుట్డోర్లు కానీ ఇండోర్లు కానీ అండ్ కర్వ్డ్ స్క్రీన్తో వస్తాను ముఖ్యంగా ఇది. సో చాలా బాగా అనిపించింది. కాకపోతే వాళ్ళు చెప్పిన రెండు పాయింట్స్, ఎల్టీపీఓ ప్యానల్ కానీ అండ్ ఇంకోటి A6000 కానీ, ఇది రెండు కూడా మనకి రియల్ లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ అయితే చేయలేదు ఇది డిస్ప్లే డిపార్ట్మెంట్లో. కానీ డిస్ప్లే మాత్రం ఎక్సలెంట్గా ఉంది, ఎటువంటి డౌట్ లేదు. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. నేను టెస్ట్ చేసినప్పుడు బాగానే ఉంది, ఎక్కడ నాకు ఫెయిల్ అవ్వడం అదంతా నేను గమనించలేదు అనమాట, బాగుంది. నెక్స్ట్ కమిట్ బ్యాటరీ డిపార్ట్మెంట్, ఈ ఫోన్ మనకి 5500 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు. దాని ఛార్జ్ చేయడానికి 120W ఛార్జర్ మన బాక్స్లో ఇంక్లూడ్ చేస్తున్నారు అనమాట. దీని నుంచి మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు అరౌండ్ ఒక 30 నుంచి 35 నిమిషాలు మనకి ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. నేను ఒక 10% నేను ఛార్జింగ్ పెడితే 30 నిమిషాలు మనకి ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. 35 మినిట్స్ అనుకోండి మీ మైండ్లో, అది డిఫరెంట్ టెంపరేచర్ కండిషన్ బేస్ చేసుకుని డిఫరెంట్ టెంపర్గా ఉంటుంది. ఓకే, సో డిశ్చార్జింగ్ టైం చూసుకుంటే మనకి ఎలా పర్ఫామ్ చేసిందంటే బ్యాటరీ మాత్రం క్వైట్ బాగానే ఉంది. బట్ నేను రియల్మీ అది 1 ప్లస్ 12R వీటిలో కూడా 5500 mAh బ్యాటరీనే, అండ్ రీసెంట్గా మనకి 1 ప్లస్ నార్డీ C4 దాంతో 5500 mAh బ్యాటరీనే. సో అది పర్ఫామ్ చేసిన తర్వాత దానిలాగా ఇది పర్ఫామ్ చేయలేదేమో అనిపించింది నాకు. ఎందుకంటే అది చాలా బాగా వచ్చింది బ్యాటరీ డిపార్ట్మెంట్లో మనకి 7 hours 8 hours కొన్నిసార్లు వచ్చింది. ఇది కొంచెం తక్కువగా వస్తుంది లైట్గానే, బట్ ఇదేం పెద్ద ప్రాబ్లం అయితే కాదు. అబోవ్ 7 hours అయితే ఇది కూడా వస్తుంది అనమాట, అదేం పెద్ద అయితే మ్యాటర్ అయితే కాదు. బ్యాటరీ డిపార్ట్మెంట్లో కూడా ఖచ్చితంగా జస్టిఫికేషన్ చేసింది, బాగానే ఉంది. నెక్స్ట్ కమిట్ కెమెరా డిపార్ట్మెంట్, ఈ ఫోన్లో మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే 50 MP మెయిన్ కెమెరాతో వస్తుంది అనమాట. ఆప్టికల్ ఇమేజింగ్ సపోర్ట్ చేస్తుంది అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. అండ్ సెల్ఫీ కెమెరా చూసుకుంటే 32 MP ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకే, నేను టెస్ట్ చేసినప్పుడు డే టైంలో కానీ నైట్ టైంలో కానీ బ్యాక్ సైడ్ ఉన్న మెయిన్ కెమెరా ఏదైతే ఉందో దీని యొక్క ఎక్స్పీరియన్స్ నాకు చాలా బాగా అనిపించింది. అంత అంటే టాప్ నాచ్ అని చెప్పను, బట్ ఓకే వాళ్ళు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పెట్టుకుని మైండ్లో తీసుకొచ్చినారు కాబట్టి బాగుంది. ఫొటోస్ అయితే ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు బ్యాక్ సైడ్ ఉన్న మెయిన్ కెమెరా మాత్రం. అండ్ ఇంకొకటి మనకి పోర్ట్రేట్ వచ్చేసి 2x పోర్ట్రేట్ ప్రొవైడ్ చేస్తాను అనమాట. దీంతో నేను టెస్ట్ చేసినప్పుడు నేను ఫోటోలు తీసినప్పుడు మాత్రం చాలా బాగుంది పోర్ట్రేట్స్ కూడా. కొన్ని కొన్ని చోట్ల ఎడ్జ్ డిటెక్షన్ పోతుంది, బట్ సమ్ టైమ్స్ చాలా బాగా వస్తుంది పోర్ట్రేట్స్. నాకు చాలా బాగా నచ్చింది ఫోన్లో. ఇంకా చెప్పాలంటే కెమెరాలో నాకు పోర్ట్రేట్స్ ఇంకా చాలా బాగా నచ్చింది. ఓకే, సో అది నైట్ టైంలో కానీ డే టైంలో కానీ చాలా బాగుంది ప్రొడక్ట్స్ మాత్రం. ఓకే, కమింగ్ టు అల్ట్రా వైడ్ యాంగిల్, ఇది పక్కగా పెట్టేయండి. దీన్ని ఉందని కూడా అనుకోవద్దండి, నైట్ టైంలో కానీ డే టైంలో కానీ ఆ పిక్చర్ ఒక క్వాలిటీ చాలా తక్కువ ఉంది. అండ్ జూమ్ చేస్తే కూడా డీటెయిల్స్ అంతగా లేవు, సాఫ్ట్నెస్ ఎక్కువ ఉంది. నైట్ టైంలో మీరు ఫొటోస్ తీస్తే ఎక్కువ నాయిస్ వస్తుంది అనమాట, గ్రెయిన్స్ వచ్చేస్తుంది ఫొటోస్లో, ఇది అంత పెద్దగా లేదు. ఓకే, కస్టమర్ సెల్ఫీ కెమెరా, నేను దీని నుంచి ఫోటోలు తీసినప్పుడు మాత్రం చాలా బాగుంది డే టైంలో కానీ. నిజంగా డే టైంలో నాకు కొంచెం బాగా అనిపించింది. HDR పర్ఫార్మెన్స్ కానీ మనం ఫోటోలు తీస్తూ ఉంటే సన్నకి ఆపోజిట్లో ఉంటే సన్నకి బ్యాక్ సైడ్ ఉన్నా కూడా నాకు బాగా అనిపించింది సెల్ఫీ కెమెరా డే టైంలో బాగా అనిపించింది. బట్ నైట్ టైంలో మాత్రం ఇది ఎందుకు ఇలా అనిపించింది నాకు తెలీదు, కొంచెం సాఫ్ట్ వస్తుంది నైట్ టైంలో. ఫ్రంట్ కెమెరా మాత్రం కంపేర్ టు బ్యాక్ కెమెరా, ఫ్రంట్ కెమెరా మనకు కొంచెం సాఫ్ట్ వస్తుంది నైట్ టైంలో మాత్రం. కొంచెం గ్రెయిన్స్ కూడా నాయిస్ కూడా మీరు గమనిస్తారు నైట్ టైంలో మీరు ఫోటోలు తీసినప్పుడు మాత్రం. అపార్ట్ ఫ్రమ్ దట్ దీంతో ఇచ్చిన వాళ్ళు 2 కెమెరాలే 3 కెమెరాలు అనుకోవద్దండి, 8 MP దాన్ని పక్కకు పెట్టేయండి. వాళ్ళు ఇచ్చిన 2 కెమెరాలు కొంచెం బాగా పర్ఫామ్ చేస్తుంది, నాకైతే బాగా అనిపించింది ఫొటోస్కి మాత్రం బాగానే ఉంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఓకే, కమింగ్ టు వీడియో డిపార్ట్మెంట్, ఈ ఫోన్లో మన బ్యాక్స్ ఉన్న మెయిన్ కెమెరా యూజ్ చేసుకొని 4K 60p చేసుకోవచ్చు అనమాట. స్టెబిలైజేషన్ కూడా బాగానే ఉంది. నేను బైక్లో వెళ్తే ఒక ఫుటేజ్ రికార్డ్ చేశాను అనమాట, నాకు బాగా అనిపించింది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. డే టైంలో వీడియో క్వాలిటీ బాగుంది అండ్ నైట్ టైంలో కూడా 4Kలో మాత్రం వీడియో క్వాలిటీ ఖచ్చితంగా బాగుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే నాకు అనిపించదు. కాకపోతే కలర్స్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది నైట్ టైంలో మాత్రం, అది కొంచెం ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి నార్మల్గా బాగానే వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ నాకైతే ఖచ్చితంగా బాగుంది అనిపించింది. ఓకే, కమింగ్ టు అల్ట్రా వైడ్ యాంగిల్, ఇది 1080p 30fps మాత్రమే, దానికి ఇమేజ్ స్టెబిలైజేషన్ ఏమీ ఉండదు, చాలా వర్స్ట్గా ఉంది ఇమేజ్. వీడియో క్వాలిటీ మాత్రం నైట్ టైంలో కానీ డే టైంలో కానీ నాయిస్ ఎక్కువ ఉంటుంది, ఈ ఇమేజ్ కూడా సాఫ్ట్గా ఉంటుంది, ఆ వీడియో క్వాలిటీ కూడా చాలా సాఫ్ట్గా ఉంది, అదేం పెద్ద యూజబుల్గా మాత్రం లేదు. ఓకే, కమింగ్ టు ఫ్రంట్ కెమెరా, ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకుని మనం 4K 30fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. దీని యొక్క వీడియో క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఫ్రంట్ కెమెరాలో, అంటే 60fps ఇచ్చింటే బాగున్నా, ప్రాసెసర్ క్యాపబుల్ ఉంది, బట్ వీళ్ళు ఎందుకు ఇవ్వలేదో నాకైతే అర్థం కాలేదు. బట్ నేను రికార్డ్ చేసినప్పుడు మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. కాకపోతే డైనమిక్ రేంజ్ ఫ్రంట్ కెమెరాలో అంత గొప్పగా లేదు, బట్ ఓకే వీడియో క్వాలిటీ డే టైంలో మాత్రం బాగుంది, నైట్ టైంలో బాగుంది. ఓకే ఓకే అని చెప్పుకోవచ్చు, నైట్ టైంలో మాత్రం ఫ్రంట్ కెమెరా వీడియో క్వాలిటీ మాత్రం డే టైంలో మాత్రం బాగుంది. ఓకే, ఓవరాల్ కెమెరా కన్ఫ్యూజింగ్ చెప్తాను అంటే మాత్రం వాళ్ళు ఇచ్చిన 2 కెమెరాల్లో 4K వీడియో క్యాపబిలిటీస్ పెట్టడం కానీ అండ్ ఫొటోస్ పోర్ట్రేట్ షాట్స్ కానీ అంతా ఒక ఓవరాల్ ఎక్స్పీరియన్స్. ఈ ఫోన్ గేమింగ్ కోసం తీసుకుంటాం కాబట్టి, కెమెరా కోసం తీసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఒక గుడ్.
తోపు తురుమని చెప్పిన ఒక మంచి మంచిగా ఉంది, గుడ్గా ఉంది. ఇమేజ్ ప్రాసెసింగ్ కానీ, కలర్స్ కానీ, వీడియో క్వాలిటీ కానీ అన్ని బాగుంది. ఎటువంటి ప్రాబ్లం అయితే ఖచ్చితంగా లేదని చెప్పుకోవచ్చు, అపార్ట్ ఫ్రమ్ ది అల్ట్రా వైడ్ యాంగిల్. నెక్స్ట్ ఏమంటే బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్. ఇందులో మన చుట్టూ పాలికార్బోనేట్ ఫ్రేమే, బ్యాక్ సైడ్ ప్లాస్టిక్కే, ఫ్రంట్ విక్టస్ ప్రొటెక్షన్ ఇస్తుందన్నమాట. ఇది కర్వ్డ్ స్క్రీన్తో వస్తుంది, మనకి స్క్రీన్ గార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీనిపైన ఒక ప్లాస్టిక్ ఇది, దాన్ని తీసి పక్కకు పడేసి ఒక టెంపర్ గ్లాస్ అయితే వేయించుకోండి ఇన్ కేస్ మీరు ఫోన్ కొన్నారంటే. సో బిల్డ్ క్వాలిటీ ఖచ్చితంగా 31,000 దీని బేస్ వేరియంట్ ప్రైజు. ఖచ్చితంగా అల్యూమినియం బిల్డ్ క్వాలిటీ ఇచ్చి ఉండాల్సింది. ఆర్ఎల్స్ బ్యాక్ సైడ్ మనకి గ్లాస్ బ్యాక్ అయినా ప్రొవైడ్ చేసి ఉండాల్సింది. ఇంకా ప్లాస్టిక్ బాడీ ఎందుకు యూస్ చేస్తున్నారో తెలీదు. అండ్ ఖచ్చితంగా ఫింగర్ ప్రింట్స్ అటాక్ చేస్తుంది, అంటే కెమెరా బంప్ కెమెరా దగ్గర మాత్రం ఎక్కువ అటాక్ చేస్తుంది ఇంకా ఫింగర్ ప్రింట్స్ అయితే. పౌచ్ వేసి వాడండి. బ్యాక్ వచ్చిన పౌచ్ పౌచ్ బాగానే ఉంది కానీ కెమెరా నీకు కవర్ చేయడం లేదు. బెటర్ దాన్ని స్కిప్ చేసి ఇంకో పౌచ్ తీసుకోవడం బెటర్. ఓకే, కమింగ్ టు ఓఎస్ డిపార్ట్మెంట్, దీంతో మన కలర్ వైస్ 14తో వస్తుంది అండ్ ఆండ్రాయిడ్ 14తో వస్తుంది. మోస్ట్లీ నెక్స్ట్ 2 నుంచి 3 ఏళ్ళు మనకు అప్డేట్ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. బ్లోట్ వేర్ దీంతో కూడా చాలా ఎక్కువ ఉంది. అండ్ నోటిఫికేషన్స్, ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకో, ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకో అండ్ పైకి సర్చ్ చేసినామంటే అక్కడ కూడా విపరీతమైన యాప్ రికమెండేషన్స్ ఉందన్నమాట. 31,000 నువ్వు పెడుతున్నావంటే ఇంకా కూడా, ఎందుకంటే 33,000-34,000 మనకి 8 GB ప్రాసెసర్ వస్తుంది ఐక్యూ న్యూ 9 ప్రోలో. వీడు ఇంకా కూడా దీంతో బ్లోట్ వేర్ ఇచ్చుకుంటా, బిల్డ్ క్వాలిటీ కాంప్రమైజ్ చేసుకుంటా, ఇవన్నీ కూడా ఎందుకు. అండ్ దట్టు ఏమైనా నువ్వు ఏమైనా గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా బాగా ఇచ్చిందావు అంటే అది కూడా లేదు మన దగ్గర. ఇంకెందుకు ఈ ఫోను, నాకు అర్థం కాలే. ఓకేనా? సో ఖచ్చితంగా ఆ ఓఎస్ ఎక్స్పీరియన్స్ వీళ్ళు బాగుంది, మనకి యూస్ చేస్తుంటే చాలా బాగుంది. నాకు ఇంక ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఫన్ టచ్ ఓఎస్ కన్నా కూడా కలర్ ఓఎస్ చాలా బెటర్, ఫార్ బెటర్. మనకి బాగుంటుంది స్మూత్గా, కొంచెం యుఐ కూడా చేంజ్ చేసి ఇచ్చారు కాబట్టి కొంచెం బాగుంది, అంటే ప్రాబ్లం లేదు. కాకపోతే ఆ బ్లోట్ వేర్ ఖచ్చితంగా తీయాలి, ఆ యాప్ రికమెండేషన్స్ ఇవన్నీ కూడా చెత్త చేతారు మంతా తీయాల్సిందే. అంతవరకు నెట్టే తిరుతాను ఖచ్చితంగా. ఫైనల్ రియల్మీ GT60 పైన ఒక నాకు కన్క్లూషన్ అని వర్డిక్ట్ ఏం చెప్తానంటే, ఖచ్చితంగా వీళ్ళు గేమింగ్ వీళ్ళ యొక్క మోటోని ఇక్కడ ఫుల్ఫిల్మెంట్ చేయలేకపోయినారు, ఫెయిల్ అయినారు. ఫ్యూచర్లో ఏమైనా అప్డేట్ ఇచ్చి సాల్వ్ చేయొచ్చు. సాఫ్ట్వేర్ ఒక్క అప్డేట్ పడిందంటే ఇది సాల్వ్ అయిపోతుంది. బట్ ఇప్పటికీ నేను చెప్తానంటే ఖచ్చితంగా వెయిట్ చేయండి, కొనకండి అని చెప్తాను. ఈ రెండు ఫోన్స్ పోకో F6 కానీ ఇది కూడా సరే, రెండు కూడా ప్రాసెసర్ డిపార్ట్మెంట్లో, పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్లో రెండు కూడా ఫెయిల్ అయింది. వెయిట్ చేయమని చెప్తాను. కాకపోతే మనకి పోకో F6 కన్నా దీంతో కెమెరాస్ కొంచెం బాగుంది. కంపారిటివ్ దాంతో కంపేర్ చేసుకుంటే రియల్మీ GT60లో కొంచెం కెమెరాస్ బాగుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ రెండు కూడా డల్లే నాకు అనిపించింది చెప్తాను. కాకపోతే ఆ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ చేసినారంటే మనం రెండు ఫోన్స్ కన్సిడర్ చేయొచ్చు. బట్ 31,000 అండ్ ఇంకొకటి వీడు చేసిన చెత్త పని ఏం చేసినాడంటే, ఫోన్ కొనేటప్పుడు ఎవరు చెప్పలే UFS 3.1 స్టోరేజ్ బేస్ పాయింట్ అని చెప్పేసి. ఫోన్ కొనిన తర్వాత మళ్ళీ స్పెక్స్ షీట్లో మెన్షన్ చేయండి అనమాట రియల్మీ దాంతో. ఇది ఏం పనిలో మాకు అర్థం కాలేదు. ఇప్పుడు వన్ ప్లస్ అదే చేసి వీడియో అదే చేసి జనాలు మిమ్మల్ని ఎర్రపప్పలు చేస్తున్నారు, ఏం నాకు అర్థం కాలే. నాకు అదేమది బేస్ వేరియంట్లో ఈ ర్యామ్ వేరియంట్, హయ్యర్ ర్యామ్ హయ్యర్ వేరియంట్లో ఆ స్టోరేజ్ వేరియంట్ ఇచ్చేది ఏమది, ఇస్తే ఇదే ఇచ్చావాలా లేదా అది ఇవ్వాలా. బట్ వీళ్ళు జనాలు కన్ఫ్యూజ్ చేసి ఇది అనుకుంటున్నారు. ఫర్ షూర్ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పటికీ మీ గేమింగ్ మీ మోటో అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రెండిట్లో ఏ ఫోన్స్ కొనకండి ఫర్ షూర్. ఈ ఫైనల్ ఈ ఫోన్లో ఒక ప్రోస్ కాన్స్ చూసుకుంటే మనము, ఈ ఫోన్లో మెయిన్ ప్రోస్ ఏంటంటే ఆ 7+ Gen 3 ప్రాసెసర్, ఈ డిస్ప్లే అండ్ బ్యాటరీ డిపార్ట్మెంట్లో మనం 5500 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేయడం, దానికి 120W చార్జర్ మనకి బాక్స్ ఇంక్లూడ్ చేయడము, ఇవి దీంతో అనిపించిన ప్రోస్ నాకు. అండ్ కెమెరాస్ కూడా కొంచెం బాగానే ఉంది ఈ ప్రైస్ బ్యాకెట్ మనకి అయితే చేయొచ్చు అనమాట. బట్ దీంతోనే కాన్స్ చూసుకుంటే ఆ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ బాగాలేదు, అంత వరస్ట్గా ఉంది. అండ్ ఇంకొకటి ఆ డిస్ప్లే వాళ్ళు 6000 అని చెప్పి మార్కెట్ చేయింది, అవన్నీ డల్లా అంతేమీ లేదు. అండ్ గేమింగ్లో సాఫ్ట్వేర్ ఇంప్రూవ్ చేయాల్సిందే, అప్డేట్ పడాల్సిందే, యావరేజ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా కొంచెం యావరేజ్గా ఉందన్నమాట, దాన్ని కూడా ఇంప్రూవ్ చేస్తే ఖచ్చితంగా ఈ ఫోన్ని 31,000 కాకపోయినా ఒక 27 కూడా కాదు, ఒక 25-26 దగ్గర అయితే నేను సజెస్ట్ చేస్తాను. కానీ 30,000 అయితే ఖచ్చితంగా సజెస్ట్ చేయను, తీసుకోమని మాత్రం చెప్పను. రెండిట్లో పోకో F6 కానీ రియల్మీ GT60 కానీ రెండిట్లో ఏ ఫోన్ని 30,000 దగ్గర నేను సజెస్ట్ చేయను, 25-26 ఆ ప్రైస్ బ్యాకెట్లో మాత్రం సజెస్ట్ చేస్తాను. అంటిల్ అన్లెస్ ఏ ఈ రెండు ఫోన్స్ని కొనకండి, వెయిట్ చేయండి. అండ్ ఇంకొకటి అప్డేట్ రాని 90% అప్డేట్ రాని గేమింగ్లో ఆప్టిమైజేషన్ చేయని మళ్ళీ కొనుక్కుందాం. సో ఇది కాసేపు వెళ్ళైతే ఇంకేం డబ్స్ కింద మెన్షన్ చేయండి, మోస్ట్ ఒక రిప్లై ట్రై చేస్తాను. దిస్ సర్వెన్ సార్ ఇంకా వచ్చింగ్, బై బై నౌ.